ఈ మధ్యనే ఫోర్నిక్స్ అనే తెలుగు సినిమా టీవీలో వచ్చింది ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చూసే ఉంటారు అందులో చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి చంపేస్తుంటారు ఆ సినిమాలో ఓ స్టడీగా బీహార్కు చెందిన ఓ పిల్లాడి గురించి చెప్పారు అదేదో సినిమా కోసం రాసుకున్న పాత్ర కాదు ఆ పిల్లాడు ఉండటం నిజం అతడు చేసిన హత్యలు నిజం అందుకే ఇక్కడ మనం చెప్పుకునేది ఆ సినిమా గురించి మాత్రం కాదు ఆ కేస్ స్టడీగా చెప్పిన పిల్లాడి గురించి అతడు మన దేశంలోనే అతి చిన్న వయసు గల సీరియల్ కిల్లర్ చూడటానికి బక్కపలచగా అమాయకంగా పౌష్టికాహార లోపం ఉన్నట్టు కనిపిస్తున్న వాడు మామూలోడు కాదు అసలు ఎనిమిదేళ్ల వయసు పిల్లలకు తమను ఎవరైనా కొడితే ఎదిరించటమే రాదు ఏడవటం తప్ప అలాంటిది ఈ ఎనిమిదేళ్ల పిల్లాడు ఏకంగా మూడు హత్యలు చేశాడు అందుకే ఈ పిల్లాడు అందరిలాంటి పిల్లాడు కాదు అసాధారణమైన వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం చూడటానికి చిన్నపిల్లాడే కానీ చేసిన హత్యల్ని చూస్తే అందరూ విస్తుపోయారు ఎంతో కర్కాశకంగా వ్యవహరించాడు అసలు ఎవరు ఇతను ఇతని కథ ఏంటో ఒక్కసారి చూద్దాం ప్రపంచంలోనే తన హత్యలతో రికార్డుకెక్కిన ఇతను మన దేశానికి చెందినవాడే అతని పేరే అమర్జిత్ సదా బీహార్లోని బిగుసారేలో ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టాడు రోజూ పనికి వెళ్తే కానీ పూట గడవని కుటుంబం ఇతనిది తండ్రి రోజూ కూలీ పనికి వెళ్తుంటాడు అమర్జిత్ సదా చంపిందంతా చిన్నపిల్లలే అసలు ఇతను చంపటానికి పెద్ద కారణాలు లేవు కర్కాశకంగా ముగ్గురు పిల్లల్ని చంపేశాడు అమర్జిత్కు ఆరేళ్ల వయసు ఉండగా ఆ తల్లిదండ్రులకు ఒక అమ్మాయి పుట్టింది అమర్జిత్ ఎప్పుడూ ఒంటరిగానే ఆడుకునేవాడు ఎవరితో స్నేహం చేసేవాడు కాదు మొదటిసారి రెండు వేల ఆరులో అమర్జిత్ పిన్ని తన ఆరు నెలల పాపతో అమర్జిత్ వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ పాపని అమర్జిత్ వాళ్ళ అమ్మకి అప్పగించి పనికి వెళ్ళింది ఆ తల్లి తన బిడ్డని చెల్లి బిడ్డని అమర్జిత్కు అప్పగించి మార్కెట్కు వెళ్ళింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ పిల్లవాడి చూపు ఆరు నెలల పాపపై పడింది నవ్వుతూ దగ్గరకు వెళ్ళాడు చంపలు వాయించాడు గిచ్చాడు చివరికి మెడనొక్కి చంపేశాడు అమ్మ వచ్చేలోపు పక్కనున్న అడవికి వెళ్ళి ఇటుకతో తలపై మోదాడు చివరికి తీసి పాతిపెట్టి ఇంటికి వచ్చాడు తల్లి వచ్చాక జరిగిందంతా చెప్పాడు ఆ క్షణమే తన జంతువులాంటి కొడుకుని పోలీసులకు పట్టిస్తే మరో నిండు ప్రాణం బలయ్యేవి కావు కానీ ఆ తల్లి అలా చేయలేదు కొడుకుపై ఉన్న గుడ్డి ప్రేమ తప్పును ఒప్పుకోనివ్వలేదు చెల్లికేవో అబద్ధాలు చెప్పి తప్పించుకుంది రెండు నెలలు గడిచింది ఈసారి బలయ్యింది సొంత చెల్లెలే ఎనిమిది నెలల పాప పసిదాన్ని చంపేశాడు ఆ విషయము తల్లిదండ్రులకు తెలిసింది మొదటి చేసిన తప్పునే తిరిగి చేశారు కొడుకునే కాపాడుకుందామని చూశారు కానీ అతడి చేతిలో బలైపోతున్న చిన్నారుల గురించి ఆలోచించలేదు రోజులు గడిచాయి మూడు నెలల వ్యవధిలో మూడో ప్రాణం బలి ఆ ఊళ్ళో నివసించే ఓ తల్లి తను ఆరు నెలల పసిపాపని ఉయ్యాలలో పడుకోబెట్టి ఎదురుగా ఉన్న పాఠశాలలో పనిచేయటానికి వెళ్ళింది కాసేపటికి బిడ్డ గట్టిగా ఏడ్చింది అటుగా వెళ్తున్న అమర్జిత్ పాప ఒంటరిగా ఉండటం చూసి ఎత్తుకుపోయాడు తన చెల్లెళ్ల లాగానే ఆ పసిదాన్ని చిదిమేశాడు ఈసారి గ్రామమంతా ఉలిక్కిపడింది ఆ తల్లి పసిబిడ్డ కోసం ఊరంతా గాలించింది ఆరు నెలల పసిబిడ్డ తనంతటగా తాను నడిచి వెళ్ళలేదు ఎవరు తీసుకెళ్లారు అని ఊరంతా వెతికింది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది పోలీసులు కూడా ఊరంతా గాలించారు రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లో పసిపాప శవం కనిపించింది ఎవరు చేశారు ఎవైనా కుటుంబ కక్షలు ఉన్నాయా అని ఆరా తీయగా ఓ వ్యక్తి తాను అమర్జిత్ పాపను ఎత్తుకొని వెళ్ళటం చూశానని చెప్పాడు అందరూ ఆ పిల్లవాడిని అడిగారు నేనే చంపా అని ధైర్యంగా చెప్పాడు మొదటిసారి గ్రామస్తుల కళ్ళు అమర్జిత్పై పడ్డాయి పోలీసులు పిల్లవాడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి విచారించగా నవ్వుతున్నాడు తప్ప సమాధానం చెప్పటం లేదు స్టేషన్లో కూర్చున్న ఎస్ఐకి ముఖం పగలకొట్టాలన్నంత కోపం వస్తుంది అయినా తమాయించుకొని మళ్ళీ అడిగాడు ఎందుకు చంపావు పసిపిల్లల్ని అని అడగగా నాకు ఆకలిస్తుంది బిస్కెట్లుంటే ఇస్తారా అని అడిగాడు అమర్జిత్ అప్పుడు సిఐ తనకి బిస్కెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఇప్పుడు చెప్పు ఎందుకు చంపావు పిల్లల్ని అని పోలీస్ అడిగితే ఊరికే అని చెప్పాడు కనీసం బాధ పశ్చాత్తాపం తప్పు చేశానన్న భావన ఆ పిల్లాడి ముఖంలో లేదు పోలీసులకు సైకో లక్షణాలు కనిపించడంతో వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు మానసిక వైద్యులు పిల్లవాడిని పర్యవేక్షించి కండక్ట్ డిజార్డర్తో బాధపడుతున్నాడని తేల్చారు అంతేకాకుండా అతనిలో శాడిస్ట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు సైకాలజిస్టులు వివరించారు అతనికి ఏది తప్పు ఏది కరెక్ట్ విషయంపై కూడా పెద్దగా అవగాహన లేదని అతని పెంపకం అలా సాగిందని చెప్పారు కేవలం ఆనందం కోసమే పక్కవారిని చంపుతున్నారు ఏడేళ్ల వయసులో పెద్దవారిని చంపడం కష్టం ఎందుకంటే వాళ్ళు ప్రతిఘటిస్తారు అదే నెలల పిల్లలు ప్రతిఘటించలేరు అందుకే అమర్జిత్ బాధితులంతా పిల్లలే అని చెప్పారు వైద్యులు ఈ మానసిక వ్యాధికి చికిత్స కూడా లేదని కౌన్సిలింగ్ ద్వారానే మార్పు తీసుకురావాలని చెప్పారు చాలా రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారు అమర్జిత్ పద్దెనిమిదేళ్ల వయసు వచ్చే వరకు జువైనల్ హోంలోనే ఉన్నాడు ఆ తరువాత జైలు నుంచి వి విడుదలయ్యాడు ప్రస్తుతం పేరు మార్చుకొని జీవిస్తున్నట్టు సమాచారం ఇండియాలోనే యంగెస్ట్ సీరియల్ కిల్లర్గా పేరు గాంచిన అమర్జిత్ సదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో పోలీసులకు మాత్రమే తెలుసు వారు ఆ విషయాన్ని బయటికి చెప్పరు ఎక్కడున్నా ఎవరికీ హాని కలిగించకుండా జీవిస్తున్నాడని ఆశిద్దాం పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే భయం భక్తి నేర్పాలని వారిని విచ్చలవిడిగా వదిలేస్తే ఇలాగే సమాజానికి కారణం అవుతారని శత్రువుపై పోరాడటం వేరు శులను బలి కోరటం వేరు ప్రతి విషయంపై పిల్లలకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి అమర్జిత్ సదా జీవితం చదివాక తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుపైనే కాదు వారి ప్రవర్తన పైన కూడా చాలా శ్రద్ధ పెట్టాలని అర్థమవుతుంది చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలు మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ